నాలుగు రోజులు అయిపోయింది కదా, ఏం చెప్పాలో తెలియట్లేదు, అందుకని టాపిక్స్ పెద్దగా లేవు అని చెప్పి కనపడతాం మానేశాను. ఈ మధ్య కొత్తగా ట్రాఫిక్ రూల్స్ వచ్చేసినాయి, కొత్త రూల్స్ వచ్చినాయి, చాలా సంతోషం. ఈ రూల్స్ రాకముందు రెండు సార్లు ఫైన్ వేశారు, ఒకసారి ఇక్కడ క్యూ సిటీ దగ్గర, ఇంకొకసారి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మారుతి షోరూమ్ ఎదురుగుండా. రెండు నాకు ఆశ్చర్యంగా కలిగించింది. అంటే ఒక రకంగా ఏంటంటే డిపార్ట్మెంట్ ఇంత ఫాస్ట్గా పనిచేస్తున్నందుకు సంతోషం కలిగింది, బట్ రెండు సార్లు నా వరకు నేను తప్పు లేదని అనుకున్నాను. తప్పు తప్పే కాబట్టి ఫైన్ వేసినారు, కట్టేశాను. బట్ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు కట్టిన దానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మారుతి షోరూమ్ ఎదురుగుండా చేసిన దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి, ఆ సిగ్నల్స్ పనిచేయవు. సిగ్నల్ ఎప్పుడూ రెడ్ లైట్ పడదు, గ్రీన్ లైట్ అప్పుడు మాత్రం వస్తుంది. సో ఏ లైట్ కనపడదు, రోడ్డు ఖాళీగా ఉంటుంది, వెళ్తే ఫైన్ వేస్తున్నారు. సో అది ఉందా లేదా తెలియదు, మనం ఎత్తుక్కోవాలి. ఎక్కడుంటే ఎదురుగుండా ఉన్న గ్రీన్ లైట్ లైట్స్ ఏమో ఎలగవు. సో ఎక్కడ లైట్లు లేవు కాబట్టి ఆన్లోనే ఉందేమో, సిగ్నల్ లేదేమో అని మనం ముందుకెళ్తే ఫైన్ వేస్తున్నారు. ముందు కారు వెళ్తాంటే వెనక కారు వెళ్తాంటే ముందు అన్ని కార్లకి వేసారా, ముందు కారు సంగతి మనకి తెలియదు కదా, అన్నిటికీ వేసారా, తప్పు లేదు. కానీ నేనేమంటానంటే మీరు కొత్త ఇది పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా అన్ని పని చేసేటట్టు పెట్టాలి. నేను అట్లే ఒక వారం ముందు అనుకోండి నాకు ఫైన్ వేశారు, నేను కట్టేశాను. తర్వాత రోజు వెళ్తే నాకు భయం వేసి నేను ఆపాను. భయం అంటే మళ్ళీ పెనాల్టీ వేస్తారేమో అని ఆపాను. అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళాలో వద్దు నాకు తెలియదు, అక్కడ సిగ్నల్ లేదు. సిగ్నల్ లేకుండా నేను ముందుకెళ్తే మళ్ళీ పెనాల్టీ వేస్తారేమో, వెళ్ళకపోతే ఎట్లా, అందరూ వెళ్ళిపోతున్నారు. పక్క నుంచి 10 కార్లు వెళ్ళి నా కారు వెళ్ళాలో వద్దు అని నాకు ఆలోచిస్తే కూర్చున్నాను. క్యూ ల్యాబ్స్ దగ్గర ఏంటంటే ఫోన్ ఏదో వచ్చింది, నేను కార్ డ్రైవ్ చేస్తుంటే అక్కడ క్యూ సిటీ దగ్గర, అప్పుడు సైడ్కి ఆపుకొని నేను ఫోన్ మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడుతుంటే రాంగ్ పార్కింగ్ అని చెప్పి సరే ఆ రోడ్డు పెద్ద రోడ్డు, సైడ్కి లెఫ్ట్కి తీసుకుని ఆపాం. అక్కడ చాలా టీ కొట్లు అయ్యి ఉన్నాయి, అక్కడ చాయ్ డబ్బాలు గిడ్బాలు అన్నీ ఉన్నాయి. మరి చాలా కార్లు అవుతూ ఉంటాయి, వైట్ లైన్ తర్వాత లోపలికి ఉండేది కదా, వైట్ లైన్ అవతలు ఉండేది, పార్కింగ్ లేనే, ఎమర్జెన్సీ పార్కింగ్ లేనే. నాకు అర్థమైనంత వరకు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అయితే వైట్ స్ట్రైట్ లైన్ ఉండి పక్కనుండే గ్యాపు ఇసే ఎమర్జెన్సీ పార్కింగ్ లేన్, అఫీషియల్లీ స్పీకింగ్, నాకు తెలిసినంత వరకు, నా విజ్ఞానం ఉన్నంత వరకు. మరి అక్కడ పెడితే నాకు ఫైన్ అని వెంటనే నాకు అక్కడి నుంచి నేను కార్లు స్టార్ట్ చేసి ఫోన్ పెట్టేసి స్టార్ట్ చేసే లోపలే నాకు మెసేజ్ వచ్చేసింది ఫైన్ వేసామని. అఫ్కోర్స్ వాళ్ళ రూల్ అయ్యి ఉంటుంది, వాళ్ళు ఫోటో తీశారు పంపించారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. 200-300 ఫైన్ వేసినందుకు గవర్నమెంట్ కడతానికి నేను బాధపడతలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్గా చేసి చేస్తే బాగుంటుంది, పెనాల్టీ వేసే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్షన్ పెనాల్టీలు కూడా కరెక్టే, చాలామంది అసలు అర్థం పర్థం లేకుండా వెళ్తారు. ఈ ట్రాఫిక్ ఇట్లా ఉంటే ఇటు రైట్కి వెళ్ళేవాడు ఉంటే, ఇటు స్ట్రైట్కి వెళ్ళేవాడు, ఇటు లెఫ్ట్కి వెళ్ళేవాడు ఉంటే, ఈ రైట్కి వెళ్తానికి ఇక్కడ ఉంటారు, ఇటు నుంచి వచ్చి ఇటు ఉంటారు, మొత్తం ఈయన్ని వీడిని మొత్తాన్ని ఆపేస్తారు. ఆ సిగ్నల్ పడే లోపల ఈ కారు ఇటు తిరిగి ఇటు వచ్చేటప్పటికి, యూటర్న్ చేసుకునేటప్పటికి ఈ రెండింటికి సిగ్నల్ ఉండదు, ఈ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతారు. మరి వీళ్ళకి పెనాల్టీ వేస్తున్నారా తెలియదు. ఇటు వెళ్ళే వాళ్ళకి వీళ్ళు ఇటు వెళ్తారు, ఇటు వెళ్ళటం మొదలు పెడితే వీళ్ళిద్దరు ఆగిపోతారు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అన్ని చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా, ఎవళ్ళకి ఒక డిసిప్లిన్ లేకుండా ఉంది. దీన్ని డిసిప్లిన్ చేయాలంటే పెనాల్టీ వేయాలి. ఈ పెనాల్టీ వేసినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి, వాళ్ళ సైడ్ ఏ సైడ్ వెళ్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎక్కడ ఆపుతున్నారు. ఫ్రీ లెఫ్ట్ ఉన్న దగ్గర మొత్తం బస్సులు వచ్చి ఆపేసి ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఏంటంటే ఆ ఫ్రీ లెఫ్ట్లోని చిట్టెళ్ళు ఇట్టు వెళ్తాడు. ఇట్లా ఉంటుంది కదా రోడ్డు, స్ట్రైట్ రోడ్డు ఉండి ఇట్లా ఫ్రీ లెఫ్ట్ కోసం ఇటు దారి పెడతారు. వీళ్ళు ఈ మధ్యలో ఆపేసి ఈ సిగ్నల్ పడగానే ఇటు నుంచి ఇటు వచ్చేస్తారు. సో ఈ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోతారు, టోటల్ జామ్ అయిపోతుంది ఈ రోడ్డు అంతా. 4-3 లేను, ఇది 4th లేను, 4th లేన్ ఫ్రీ లెఫ్ట్, ఈ 4th లేన్ బ్లాక్ చేసేస్తే ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. ఈ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళరు, ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇటు వస్తారు, ఇది మొత్తం జామ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎట్లా, వీటన్నింటినీ ఎలా ఎరాడికేట్ చేయాలి, ఎలా ఆపగలగాలి మనం అనేది డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఆలోచించాలి. పెనాల్టీలు ఇటు సంతోషం, పెనాల్టీలతో పాటు డిసిప్లిన్ తీసుకురావాలి. ఒక రోజులో రాదు ఇది, ఇది పోలీసు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి దానికి. అందరూ కానిస్టేబుల్స్ అక్కడే ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని వాళ్ళకి కూడా కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చి, పబ్లిక్కి మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చి అందరం దాన్ని పాటిస్తూ ఉండి పెనాల్టీలు కట్టకుండా ఉండి, పెనాల్టీలు కడితే రాష్ట్రానికి
డబ్బులు వస్తాయి సంతోషం, బట్ కట్టకుండా ఉంటే మన జేబులు చిల్లులు పడకుండా ఉంటాయి. కాబట్టి బాగా చేయాలని ఆలోచించుకొని మనం కూడా సివిక్ సెన్స్తో చేయాలని, మనకి మంచి చేయటానికి మంచి మార్గంలో వెళ్ళాలంటే మంచి చేయాలి. ముందు ఆ ఊరును బాగు చేయటం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం అంటే మనం ఒక డిసిప్లిన్డ్గా బతకటం అని, అది బతుకు బతకాలని చెయ్యాలని కోరుకుంటూ నా ఆలోచనలో చెప్తున్నాను. థ్యాంక్ యూ.